హాయ్ హలో, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన చాకలి ఐలమ్మ, మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమరయోధురాలైనటువంటి చాకలి ఐలమ్మ వాళ్ళ ఊరిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు చాకలి ఐలమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాం. చూడండి, చాలామంది చూస్తున్నారు కానీ చాలా అద్భుతంగా వచ్చింది వీడియో. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఎవరైనా ఆ వీడియో నచ్చినట్టయితే చూడండి, మొత్తం చూడండి, లైక్ చేసి మొత్తం చూడడం ద్వారా కొంచెం బూస్టప్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ. చాకలి ఐలమ్మ ఇక్కడనే పుట్టి పెరిగిందంట కదా? చిట్టాల ఐలమ్మ చనిపోయింది కదా, వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా ఎక్కడ అని, వాళ్ళ వారసులు కానీ ఎవరైనా ఉన్నారా? అదే ఎక్కడ వాళ్ళ ఇల్లు? అక్కడ సాకల సర్పంచ్ లేదని అటు గుట్టకే. ఆహా, అటు గుడ్ సైడా? గుట్ట సైడ్ కాదు, అట్లా ఒకటే బంగ్లా. గడి పోయినాక ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ దాటంగానే వాళ్ళ ఇల్లు. అటు సైడ్? సరే సరే, అదే అటు సైడ్ సెంటర్కి పోతుంటే. సరే, సెంటర్ పోతాంటే సెంటర్ పోతాంటే కొంచెం హోటల్ ఉన్నదా, హోటల్ దాటినాక రెండు దుకాణాలు ఉంటాయి, ఇటు రోడ్ ఉంటాయి. ఆ రోడ్ దాటి ఆ రోడ్ అసంట పోతే వాళ్ళది. అప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నారా వాళ్ళు? ఇక్కడ ఏమైనా ఉన్నారా? ఇక్కడ లేరు వాళ్ళు, కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు ఉండగా అక్కడ మాదిగ దగ్గర ఉంది. ఆమె ఉన్నప్పుడు ఇల్లు అక్కడనే ఉందా? ఇప్పుడు ఉన్నది ఆ ఇల్లు అమ్ముకున్నా, కూలబెట్టిన అలాని ఏమి లేవు పైగా. అదే చూడడానికి మేము వచ్చినాం. ఓకే ఫ్రెండ్స్, ఇదేనమాట మన చాకలి ఐలమ్మ వాళ్ళ ఇల్లు. హోమ్ టూర్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం శిథిలావస్థగా అయిపోయింది. వాళ్ళు అమ్మేసినారంట, మొత్తం కొలగొట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఓన్లీ గోడలు ఖాళీ ప్లేస్ మిగిలింది. ఒకసారి మన వ్యూలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే చూడండి, మొత్తం కూలగొట్టి సాఫ్ చేయడం జరిగిందనమాట. చాకలి ఐలమ్మ వాళ్ళ ఇల్లు ఇదే, ఆమె పోరాటం చేసిన ఊరు, ఆమె నిలిచిన ప్రదేశం ఇదే అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ మట్టి గోడలే ఇక్కడ మిగిలిపోయినాయి ఇక్కడి వరకు అన్నట్టు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాకలి ఐలమ్మకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి జరగలేదని చెప్పినారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం ఆదుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఢిల్లీ పురావస్తు శాఖ వాళ్ళు చాకలి ఐలమ్మ ఇక్కడ పుట్టి పెరిగింది, ఇక్కడ కట్టినటువంటి మట్టిని తీసుకువెళ్ళినారట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టినారు వాళ్ళ ఏదో పరిశోధక సంస్థ అని చెప్తున్నారు. ఆనాడు వెనకటి కాలంలో ఇట్లా దువ్వులు ఇట్లా అని అంటారు కదా, అవే అనమాట. ఇది చూడండి, ఓన్లీ మట్టి గోడలు, పాటి మట్టి అంటారు దీన్ని. వెనకటి వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది, ఎడ్లు బండ్లు అవి బర్రెలు వాటితో తొక్కించి బాగా ఇట్లా వరుస క్రమంలో ఇటుకపై ఇటుక పెట్టినట్టు పెట్టేస్తారనమాట. ఆ విధంగా గోడలు మట్టి గోడలతో నిర్మించి పైన పెంకులు కానీ రేకులు కానీ ఇట్లా వేసుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే చాకలి ఐలమ్మ హోమ్ టూర్ ఇదే అనమాట. ఇంత పవిత్రమైన స్థలం వీరనారి చాకలి ఐలమ్మ, తెలంగాణ రైతాంగ పోరాట సమరయోధురాలైనటువంటి మన ఐలమ్మ పుట్టి పెరిగిన పెద్ద ఐలది. పుట్టి పెరిగిందేమో కృష్ణాపూర్ అంట, ఇక్కడ అత్తగారు ఊరు ఇది. అంటే ఆ ఉద్యమం స్టార్ట్ అయిన ఇక్కడే కాబట్టి ఇది ఆమె సొంత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే చాకలి ఐలమ్మ గుమ్మానికి పెట్టినటువంటి తలుపులు అనమాట, చెక్క తలుపులు. అవి ఇంకా ఇప్పటికీ చాకలి ఐలమ్మ దీనిపై 39 సంవత్సరాలు అంటున్నారు. చెక్కు చెదరకుండా ఇది ఇప్పుడే శిథిలావస్థకు చేరిపోయినాయి, ఇవి చెదలు పెట్టేసినాయి. ఇన్ని రోజులు ఇంతవరకు బాగానే ఉన్నాయి అనమాట రేకులు. ఇది ఫ్రెండ్స్, మట్టిలోనే ఉందని అంటున్నారు. పౌరుషం పోర్ బిడ్డ, తెలంగాణ పులి, తెలంగాణ తల్లి అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వీడియోలు చూడండి. ఏదో సబ్స్క్రైబ్ చేసుకుంటాను అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇలాంటి వీడియోస్ కష్టపడి ఎన్నో వీడియోస్ మీ ముందు తరానికి చూపెట్టడం అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. ఇది చాకలి ఐలమ్మ విలేజ్ టూర్, అదేవిధంగా హోమ్ టూర్ అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాకలి చిట్యాల ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి, చూడండి చాకలి ఐలమ్మ జననం 1895 పుట్టి మరణం 1985 సంవత్సరం, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సక్సెస్ చేసిన తర్వాతకి కొన్ని సంవత్సరాల తర్వాతకి చనిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్నట్టయితే మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చాకలి ఐలమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ మనవడైనటువంటి సార్ మీ పేరు వాళ్ళ మనవడైనటువంటి రామచంద్ర ఉన్నాడు. అందులో మన వాళ్ళ యొక్క ఇంత చెప్పు మీరు ఇంటర్వ్యూ చూసినారు కదా, అదేవిధంగా ఏ విధంగా ఉంది ఏం కథ అనేది మొత్తం మాట్లాడుకుంటున్నాం. ఆ చిన్ననాటి సంబంధించిన వస్తువులు కానీ వాళ్ళకు తీపి జ్ఞాపకాలు, వాళ్ళు చేసినటువంటి సేవ, ఈ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సేవ ఏ విధంగా చేసిన అన్ని మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ మహోత్సవంలో వాళ్ళకు వచ్చినటువంటి అన్ని ఫొటోస్ అన్నమాట, ఫ్రేమ్ గ్యాలరీ. ఇది వాళ్ళు ఇంత మునుపు అక్కడ పాత ఇల్లు ఉండేదన్నమాట, అక్కడ ఇల్లు వాళ్ళు అందరు పంచుకోవడం అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు, ఆ ఇంట్లోనే వాళ్ళు చాలా ఫోటోలు కానీ ఫ్రేమ్స్ కానీ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళకు వచ్చిన అవార్డు, చాకలి ఐలమ్మ పేరు మీద వీళ్ళకు వచ్చిన అవార్డు చూసి ఇక్కడ రజక సంఘం నిలిచారు కానీ ఇంకా చాలా కాకతీయ తోరణం అలాంటివి వచ్చినాయన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ భద్రపరుచుకున్నారు అనమాట, చాలా సంతోషకరం అనమాట. మన వీరనారే చిట్యాల ఐలమ్మ వీళ్ళ ఇంటి పేరు చిట్యాల, చాకలి రజకులు కాబట్టి అదే పేరు పోవడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం కొరకు వీళ్ళని రజక సంఘం వాళ్ళు లింగనపేట గ్రామం గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రావడం జరిగింది. ఇక్కడ తమ పూర్వీకులైనటువంటి వాళ్ళని, తమ వారసుల్ని సగౌరవంగా ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చారనమాట. చాలా అద్భుతంగా చాకలి ఐలమ్మ స్మారక భవనం కట్టించినారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా చూద్దాం. చూడండి ఇదేనమాట, ఆ రోజుల్లో వాళ్ళు కుటుంబీకులే కట్టించుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టే చూడండి చాకలి ఐలమ్మ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. వీరనారి వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారు పాలకుర్తి మండలం అని చెప్పేసి ఇక్కడ వారి యొక్క ఫోటో ఉన్నది. ఇదే వాళ్ళ మొత్తం పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన స్మారక భవనం, అప్పట్లో ఆనాడులో కట్టుకున్నారన్నమాట జెండాలు. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మన చాకలి ఐలమ్మ యొక్క హోమ్ టూర్ అనమాట. ఇదే వాళ్ళ యొక్క మనవడు ఇక్కడ రామచంద్ర గారితో మాట్లాడడం అని చెప్పి మీరు చూసినట్లయితే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమె యొక్క తీపి గుర్తులు, వాళ్ళ యొక్క అవార్డ్స్ సంబంధించిన ఇప్పుడు మీరు చూసినారు. ఇదే అనమాట మన చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ వాళ్ళ యొక్క హోమ్ టూర్. వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా అందిస్తా, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.